माजी राष्ट्रपति डॉक्टर एपीजे अब्दुल कलाम जयंती पुरस्करించుకొని రాజమహేంద్రవరం లోని స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ సెంటర్ లో అబ్దుల్ కలాం వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మహమ్మద్ ఆరిఫ్ ఆద్వర్యంలో అబ్దుల్ కలాం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రం, రాజనగరం ఎమ్మెల్యే జక్కంబూడి రాజా తదితరులు హాజరయ్యారు. राष्ट्रपति भारत रत्न डॉक्टर एपीजे अब्दुल कलाम गारी जयंती सदर्भंग अब्दुल कलाम वेलफेयर असोसिएशन आध्र्यन गत एपीजे अब्दुल कलाम आजाद चौक सेंटर कार्यक्रम की मुख्य अतिथि कलाम गारी मुख्य मोदी अंदर की दसरा शुभाकांक्ष डॉक्टर एपीजे अब्दुल कलाम गारी तोंबईव जयंती सदर्भंग अंदर की वार जन्मदिन शुभाकांक्ष मुख्य इपड़े आजाद चौक एरिया अंटे मौलाना अब्दुल कलाम आजाद गार पेर मीदन दिवंगत महानेता वैएस राजशेखर रेड्डी गारु इकड़क जंक्षन स्तूपान्नि वार आविष्करिंचडं जरिगिंदि. मेरे को क्लाक एर्पाटु चेयिंचे कार्यक्रम चेपड़ता अंते काकुंडा ముఖ్యంగా ఇప్పుడే పెద్దలందరూ కూడా చెప్పారు అబ్దుల్ కలాం గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని. ఇప్పుడు మనకి ఎంతో మంది ప్రెసిడెంట్స్ వచ్చి ఉన్నారు మన భారతదేశంలో, అదే విధంగా అమెరికాలో కూడా చాలా మంది ప్రెసిడెంట్స్ ఉన్నారు. మనం అబ్రహాం లింకన్ గారిని ఏ రకంగా అయితే మొత్తం ప్రపంచం అంతా కొనియాడుతుందో అదే రీతిలో మన భారతదేశంలో అబ్దుల్ కలాం గారిని కూడా అదే రీతిలో యూత్ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర जयंती कार्यक्रम क्रम तक मैं चुस्त आरिफ की अदे विधा मैं याद कॉर्पोरेटर गौकरत्न गारी मध्य पारागर की अबीबुला गारी इकड़ विचे मुस्लिम सोदरी सोदरी मन की अंदर पेर पेम हृदयपूर्वक नमस्कार. मरी मी अंदर की अब्दुल कलाम गारु मैं तंबय जयंती सदर्भंग खचित मन अंदर मैं स्मरी आईन पेपर बॉय नीचे मैं मैं मन अंदर की प्रेसीडेंट कदगर आये जीवित चरत्र एन कषा सर मैं चयस आये एन कल को कल निजन चुस्क आये एंत कष्ट. सो आये निनाद एम हाई ड्रीम हाई अने निनाद आई चुनी पनचे जरिए మరి ఆయన చిన్నప్పుడు ఇంటి పక్షిలో ఎదగా ఉన్న మరి మరి ఆయన పట్టబిద్దలు అయినప్పటికీ కూడా అందులో ఉద్యోగం రానప్పుడు ఆయన నిరుత్సాహం పొందకుండా ఆయన ఖచ్చితంగా ఏదో సాధించాలని ఆలోచన కొద్ది మరి ఇస్రోలో జాయిన్ అవడం మరి ఎన్నో అబ్దుల్ కలాం గారి పురస్కరించుకుని వారి యొక్క ప్రతిభ ఆయన యొక్క సేవా తత్పరత ఆయన యొక్క విద్య ఇవన్నీ కూడా ఇవాళ యువతంగా కూడా ఆదర్శంగా తీసుకుని మరి ముందుకెళ్ళాలనే సందర్భంగా అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఇండియాలో ఎప్పుడు కూడా అబ్దుల్ కలాం గారిని ఎవరో కూడా మర్చిపోయిన విధంగా ఆయన ఆయన పరిపాలన కానీ ఆయన శైశిష్టిని కానీ జాగింది अब्दुल कलाम आजाद.